ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు మంచి యాంగిల్లో కార్యక్రమం చేసేటప్పుడు అభినందించాలి. ఆ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఊరికినే ఉద్యమం అంటే మనం నిరసనలు చేయడం అనేది ఒక యాంగిల్, అది మొన్న చేసేసారు. ఊరికినే కాదు, అది స్ట్రాంగ్ ఉద్యమమే చేయగలిగారు. ఇసుక అంశం మీద ఒక లాంగ్ మార్చ్, అది తన సత్తా చూపించడం, ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ ఇచ్చేయటం. అయితే దాన్ని అలాంటి యాజిటేషన్స్ పదే పదే చేస్తే జనాల్లో ఒక వెక్సేషన్ వస్తుంది. తను వ్యూహం అనేది డిఫరెన్స్ ఉండాలి, ఎప్పుడూ కూడా ప్రజామోదయోగ్యమైనటువంటి వ్యూహం ఉండాలి. అది ఇప్పుడు తాజాగా అవలంబించుతున్నటువంటి వ్యూహం. ఏదైతే గతంలో ఎన్నికలకు ముందు తాము గెలిస్తే కనుక అన్న క్యాంటీన్ పేరు మార్చి డొక్కా సీతమ్మ పేరు మీద, ఎవరైతే ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక మహాసాధ్వైనటువంటి ఇల్లాలు తన సంపాదనకు సంబంధించి కుటుంబం ఆస్తుల్లో నుంచి వచ్చినటువంటి డబ్బుల్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అతిథులకి అన్నం పెట్టేటువంటి మహిళ, ఎక్కడెక్కడి నుండి దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డొక్కా సీతమ్మ గారి ఇంటి దగ్గరికి భోజనానికి వెళ్తారు. రాత్రిపూట ఆవిడ ఎక్కడికో పెళ్ళికో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు దారిలో ఎవరో ఆమె పేరు చెప్పుకుంటే వెనక్కి వచ్చి మరి వడ్డించినటువంటి మహాయిల్లాలు అన్నది పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. ఆ డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెడతామని అప్పట్లో చెప్పారు. తనేమీ అన్నల పేర్లు, తండ్రుల పేర్లు, మామల పేర్లు పెట్టాలని అనుకోవట్లేదు. బేసిక్గా సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళ పేర్లు పెట్టాలన్నది ఆయన ఆలోచన. అందులో భాగంగా డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు పెడతానన్నారు. సరే, తను ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, గెలవలేదు కాబట్టి అది వదిలేయకుండా దాన్ని ఇప్పుడు లైమ్లైట్లోకి తీసుకొచ్చారు. అందులో భాగమే తాజాగా భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే తాము ఇసుక ఇష్యూలో రైజ్ చేశామో దానివల్ల విక్టిమ్స్ అవుతున్నటువంటి కార్మికులకు 2 రోజుల పాటు ఆహారం ఏర్పాటు చేయమన్నటువంటి సూచన మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి గ్రౌండ్ టు మొత్తం చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్గా కార్యకర్తలు 2 రోజుల పాటు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తలమునకలు కాబోతున్నారు, వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేసేటువంటిది. ఇది మంచి ఏర్పాటు. వాస్తవానికి ఆ మధ్యన తెలుగుదేశం పార్టీ కూడా అన్న క్యాంటీన్లు తీసేసినప్పుడు నిరసన కోసం భోజనాలు తాము బయట పెట్టారు. అప్పట్లోనే మనం వీడియో కూడా పోస్ట్ చేసాం, అది మంచి పద్ధతి. అట్లాంటి నిరసన ప్రజామోదయోగ్యం అవుతుంది, ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుంది అనేటువంటిది. సరే, అది వాళ్ళు 2-3 రోజులు చేయగలిగారు, ఆ తర్వాత చాలా వదిలేశారు. బట్ ఇప్పటికి కూడా 1-2 చోట్ల కొంతమంది నేతలు చేస్తున్నారన్నటువంటి మాట అయితే వింటున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఒక శాశ్వతమైనటువంటి ఆలోచనలో ఇది చేయాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొస్తుంది. అట్లా జరిగి ఉంటే అది పక్కన పెడితే ఈవేళ ఈ నిరసన కార్యక్రమాన్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ రైజ్ చేసినటువంటి కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో కూడా, అంటే ఒక నిరసన 4 అన్నం పెడితే అది చాలా మంచి పరిణామం. దానివల్ల అటు వాళ్ళకి ప్రయోజనం అవుతుంది, రెండవది భవిష్యత్తులో ఉద్యమాలు చేసేవాళ్ళకి ఒక మంచి స్ఫూర్తి అవుతుంది. అట్లాంటి స్ఫూర్తివంతమైనటువంటి నిరసన పిలుపునిచ్చినందుకు పవన్ అభినందిద్దాము.